హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బిర్యానీతో పోటీ పడే టమాటో రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ, ఆఫీస్కి క్యారీ చేయడానికి కానీ, బాక్స్లో కట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చేయటం కూడా చాలా ఈజీ. చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుందాం మనం ఈరోజు. చూడండి, దీనికోసం 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 1-2 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. పోసుకొని వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని 1 అవర్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని, ఇప్పుడు 1 పెద్ద సైజు టమాటాలను 4 వేసుకున్నాను, ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 కారానికి తగ్గట్టు 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కొన్ని 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా టమాటాలు అనేవి ఉడికేటట్టు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటాలు అనేవి పైన తొక్క వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం తొక్క అనేది తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా మనకి మూవ్ అయిపోతుంది మనకి తీయడానికి. ఇలా తీసేసి చల్లారించిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను కూడా మనం పారేయకుండా మనం ఎసురు కింద మనం రైస్లో కుక్కర్లోకి పోసేసుకోవచ్చు. ఇప్పుడు అంత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మనం ఇలా ఉడకబెట్టినందువల్ల టమాటో రైస్ అనేది మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, 3-4 టేబుల్ స్పూన్లు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసినందువల్ల టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి టైం లేనప్పుడు, ఏం కూరగా లేనప్పుడు ఇలా టమాటో రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చూడండి, ఈ విధంగా మనకి అయిపోయిన తర్వాత 1 చిన్న సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోయిందండి 1 గ్లాస్ వాటర్కి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. డైరెక్ట్ మనం ఫస్ట్ రైస్ వేస్తే మనం రైస్ ఈ టమాటా ప్యూరీలో రైస్ అనేది బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని ముందర రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ హాట్ వాటర్ పోసుకోనండి. టేస్ట్ అనేది మారకుండా బాగుంటుంది. బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే 1.5 గ్లాస్ 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్స్ తర్వాత మన టమాటో రైస్ రెడీ అయిపోయింది.
రెండు పర్ఫెక్ట్గా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఇది అంతేనండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.